బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఈరోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ టెట్ మరియు ఏపీ డిఎస్సి పరీక్షలకు సంబంధించినటువంటి వాదనలు హైకోర్టులో జరిగిన విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి ఇప్పటికే ఏపీ టెట్ పరీక్షలు ఫిబ్రవరి 27వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. మార్చి 6వ తేదీతో ఏపీ టెట్ పరీక్షలు పూర్తి కాబోతున్నాయి. ఇక ఏపీ డిఎస్సి పరీక్షలు ప్రభుత్వం తెలియజేసిన దాని ప్రకారం అయితే మార్చి 15న ప్రారంభమై మార్చి 30వ తేదీన పూర్తి కావాల్సి ఉంది. దీని మీద మనకు మరి ప్రభుత్వం క్లారిటీ ఇస్తూ ఏపీ డిఎస్సి 2024కు సంబంధించినటువంటి పరీక్షలు మార్చి 15 నుంచి ఎస్ఏ పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయని, మార్చి 25వ తేదీ నుంచి ఎస్జిటి పరీక్షలు ప్రారంభిస్తాం అంటూ మరి ప్రభుత్వం తెలియజేసింది. అంటే ఇదే షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు జరుగుతాయి. కాకపోతే మొదట్లో స్కూల్ అసిస్టెంట్లకు పరీక్షలు నిర్వహించి తర్వాత ఎస్జిటిలకు పరీక్షలు నిర్వహిస్తాం అంటూ ప్రభుత్వం తెలియజేయడం జరిగింది. మామూలుగా అయితే ఇప్పుడు టెట్ పరీక్షలతో సహా మనం చూసుకున్నట్టయితే మొదటగా ఎస్జిటిలకు పరీక్షలు నిర్వహించి తర్వాత స్కూల్ అసిస్టెంట్లకు పరీక్షలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. కానీ మరి ప్రస్తుతం అభ్యర్థులు ప్రిపరేషన్ కు తగినటువంటి సమయం లేదు అని పేర్కొంటున్నటువంటి కారణంగా మొదటగా మరి స్కూల్ అసిస్టెంట్లకు పరీక్ష నిర్వహించి తర్వాత ఎస్జిటిలకు పరీక్షలు నిర్వహించాలి అని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి నిన్న వాదనలన్నీ కూడా హైకోర్టులో జరిగాయి. మరి దీనికి సంబంధించినటువంటి తీర్పును మరి హైకోర్టు రిజర్వ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఏపీ టెట్ టిఆర్టీ పరీక్షలపై ముగిసిన వాదనలు, అనగా డిఎస్సిపై ముగిసిన వాదనలు, నిర్ణయం వాయిదా వేసిన న్యాయస్థానం. ఏపీ ఉపాధ్యాయ భర్తీ పరీక్ష టిఆర్టీ అనగా డిఎస్సి, ఏపీ టీచర్ అర్హత పరీక్ష టెట్ల మధ్య తగిన సమయం ఉండేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంలో వాదనలు ముగిశాయి. వాదనలు విన్న హైకోర్టు తన నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. టిఆర్టీ టెట్ పరీక్షల మధ్య తగిన సమయం ఉండేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎం పెద్దిరాజు మరో 4 హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుత నోటిఫికేషన్లను రద్దు చేసి 2 పరీక్షల మధ్య తగిన సమయం ఇస్తూ తిరిగి నోటిఫికేషన్లు జారీ చేసేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని వారు కోర్టును కోరారు. ఈ వ్యాజ్యంపై ఇటీవల విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ మధ్యంతర ఉత్తర్వులు జారీకి నిరాకరించారు. తుది విచారణ నిమిత్తం పిటిషన్ను ఈ నెల 28కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. బుధవారం ఈ వ్యాజ్యం విచారణకు రాగా పిటిషనర్ తరపున శరత్ చంద్ర, ప్రభుత్వం తరపున వికే నాయుడు వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తన నిర్ణయాన్ని వాయిదా వేశారు. ఇక ఇదే సమాచారాన్ని మనం ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం. టెట్ డిఎస్సి షెడ్యూల్ పై ముగిసిన వాదనలు, తీర్పును వాయిదా వేసిన హైకోర్టు. ఏపీ టెట్ ఏపీ డిఎస్సి పరీక్షల మధ్య సముచిత సమయం ఉండేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టులో బుధవారం వాదనలు ముగిశాయి. తీర్పును రిజర్వ్ చేస్తున్నట్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ ప్రకటించారు. ఏపీ టెట్ ఏపీ డిఎస్సీల నిర్వహణ మధ్య తగిన సమయం లేకుండా పరీక్షల నిర్వహణ కోసం ప్రభుత్వం ఇచ్చిన షెడ్యూల్ ను సవాల్ చేస్తూ పలువురు హైకోర్టులో వ్యాజ్యం వేసిన విషయం తెలిసిందే. ఇక మరో దినపత్రికలో ఇదే సమాచారాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. టెట్ టిఆర్టీ షెడ్యూల్ పై ముగిసిన వాదనలు, తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు. ఏపీ టెట్ మరియు ఏపీ డిఎస్సీల మధ్య సముచిత సమయం ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరువైపులా వాదనలు ముగియంటూ తీర్పును రిజర్వ్ చేస్తూ న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ బుధవారం ఆదేశాలు ఇచ్చారు. టెట్ టిఆర్టీ మధ్య సముచిత సమయం ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎం పెద్దిరాజు మరో 4 హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుత నోటిఫికేషన్ రద్దు చేసి ఈ పరీక్షల నిర్వహణకు తాజాగా నోటిఫికేషన్ జారీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ వ్యాజ్యం బుధవారం విచారణకు రాగా పిటిషనర్ల తరపున న్యాయవాది జవ్వాది శరత్ చంద్ర వాదనలు వినిపించారు. టెట్ ముగిసిన తర్వాత టిఆర్టీ రాయడానికి సిద్ధమయ్యేందుకు తగిన సమయం లేదని అభ్యర్థులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారని విన్నవించారు. అభ్యర్థులు పరీక్షకు సిద్ధమయ్యేందుకు తగిన సమయం ఇచ్చేలా షెడ్యూల్లో మార్పులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. మరి ప్రభుత్వం అయితే అభ్యర్థులు
డిఎస్సి మరియు టెట్ పరీక్షలకు ప్రిపేర్ అవడానికి తగినటువంటి సమయం ఇవ్వకుండానే షెడ్యూల్స్ ప్రకటించడం జరిగింది. మరి టెట్ పరీక్షలు ఇప్పటికే జరుగుతూ ఉన్నాయి, ఇక డిఎస్సి పరీక్షకైనా మరి ప్రభుత్వం సమయం ఇస్తుందా లేదా అనేది అయితే సందిగ్ధంగానే ఉంది. కోర్టు మరి ఏదైనా దీంట్లో ఇంటర్ఫియర్ అయి మరి సమయం ఇవ్వండి అని చెప్తే తప్ప ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం అయితే మరి సమయాన్ని పెంచే అవకాశాలు లేవు. మరి మార్చి 15 నుంచి మార్చి 30వ తేదీ వరకు డిఎస్సి పరీక్షలు జరగబోతున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో SA2 పరీక్షలు April 6వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు నిర్వహించే సమ్మేటివ్ 2 అంటే SA2 పరీక్షలు April 6 నుంచి ప్రారంభం అవుతాయని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఈ షెడ్యూల్ ప్రకారం April 6 నుంచి 19వ తేదీ వరకు పరీక్షలు ఉంటాయి. 21వ తేదీలోపు ప్రశ్నపత్రాల మూల్యాంకనం పూర్తి చేసి ప్రోగ్రెస్ కార్డులను విద్యార్థులకు 23వ తేదీన అందించాల్సి ఉంటుంది. 1 నుంచి 8 తరగతులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, 9వ తరగతి వారికి మరో 15 నిమిషాలు అదనపు సమయంతో పరీక్షలు నిర్వహిస్తారు. ఎన్నికల కారణంగా ఏవైనా ఇబ్బందులుంటే షెడ్యూల్ను సవరిస్తామని విద్యాశాఖ పేర్కొంది. ఇక నేడే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ విడుదల. 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి జారీ. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు. తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. ఆ రాష్ట్ర ప్రభుత్వం 11,062 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు గురువారం నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. ఇందుకోసం గత ప్రభుత్వం 5,089 టీచర్ పోస్టులతో జారీ చేసిన నోటిఫికేషన్ను ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ అధికారులు బుధవారం ప్రకటన విడుదల చేశారు. గత నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం గత ప్రభుత్వం 5,089 పోస్టులతో 2023 సెప్టెంబర్ 6వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో సుమారు 1.77 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం మెగా డిఎస్సి నిర్వహిస్తామని ప్రకటించింది. ఈ మేరకు కొత్తగా మరో 5,973 ఖాళీ పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. వీటితో కలిపి మొత్తం పోస్టుల సంఖ్య 11,062 చేరింది. కాగా కొత్త పోస్టులతో అనుబంధ నోటిఫికేషన్ జారీ చేస్తారన్న ప్రచారం జరిగినా మొత్తం పోస్టులకు కలిపి మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా పాత నోటిఫికేషన్ ను రద్దు చేసింది. ఇటీవల గ్రూప్ 1 పోస్టుల భర్తీలోనూ గత నోటిఫికేషన్ ను రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ను జారీ చేసిన విషయం తెలిసిందే. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఈ రోజు విడుదల కాబోతోంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పటికప్పుడు పోస్టుల భర్తీ. వైద్య రంగాన్ని బలోపేతం చేసిన సీఎం జగన్ ప్రభుత్వం వైద్య శాఖలో నియమకాలకు ప్రభుత్వ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు. బోర్డు ఏర్పాటైన 9 నెలల్లోనే 3,353 మంది సిబ్బంది నియమకం. 2019 నుంచి ఇప్పటి వరకు వైద్య శాఖలో 53,000కు పైగా పోస్టుల భర్తీ. 2019 నుంచి ఇప్పటి వరకు పోస్టుల భర్తీ ఇలా: స్పెషలిస్ట్ వైద్యులు 4,324, మెడికల్ ఆఫీసర్లు 2,475, స్టాఫ్ నర్సులు 6,734, ANMలు 13,540, మల్టీలెవెల్ హెల్త్ ప్రొవైడర్లు 10,032, పారామెడికల్ సిబ్బంది 9,751, క్లాస్ 4 3,303, డేటా ఎంట్రీ ఆపరేటర్లు 249, కొత్త వైద్య కళాశాలలు సిబ్బంది 1,582, ఇతరులు 1,476, మొత్తం 53,466 పోస్టుల భర్తీ. టీడీపీ ప్రభుత్వ హయాంలో కూనరిల్లిన ప్రభుత్వ వైద్య రంగాన్ని సీఎం జగన్ ప్రభుత్వం విప్లవాత్మక సంస్కరణలతో బలోపేతం చేసింది. 57 నెలల పాలన కాలంలో వైద్య శాఖలో ఏకంగా 53,000కు పైగా పోస్టులను భర్తీ చేసింది. దేశంలో ఎక్కడా లేని రీతిలో నాడు నేడు ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష వంటి కార్యక్రమాలను అమలు చేస్తోంది. 2019లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో తీవ్రమైన మానవ వనరుల కొరత ఉండేది. పిహెచ్సిల్లో ఉన్న ఒక్క వైద్యుడు సెలవుపై వెళ్తే మరొకరి ఆ స్థానంలోకి పంపలేని దుస్థితి ఉండేది. ఈ పరిస్థితికి చెక్ పెడుతూ వైద్య శాఖలో 0 వేకెన్సీ విధానాన్ని సీఎం జగన్ ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో వైద్య శాఖలో ఏర్పడే ఖాళీలను ఎప్పటికప్పుడే భర్తీ చేసేలా అత్యవసర అనుమతులు ఇచ్చారు. 9 నెలల్లో 3,353 పోస్టులు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి APPSC పోలీస్ శాఖలో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఉన్నట్టే వైద్య శాఖలో నియమకాల కోసం AP మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డును ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.
గతేడాది జూన్ నెలలో బోర్డు కార్యకలాపాలను వైద్యశాఖ ప్రారంభించింది. 9 నెలల్లో 3,353 స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ వైద్య పోస్టులను భర్తీ చేసింది. ఇందులో 2,442 పోస్టుల కోసం గతేడాది మరో 911 పోస్టులకు ఈ ఏడాది జనవరి ఫిబ్రవరి నెలల్లో నోటిఫికేషన్లు ప్రభుత్వం ఇచ్చింది. 911 పోస్టుల్లో పల పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుంది. గ్రామ స్థాయిలోని వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ నుంచి బోధనాస్పత్రుల వరకు, వాచ్మెన్ నుంచి వైద్యుల వరకు ఏ ఒక్క పోస్టు ఖాళీగా ఉంచకుండా చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో 2019 నుంచి ఇప్పటి వరకు ఏకంగా 53,000 పైగా పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. రిక్రూట్మెంట్ బోర్డు అందుబాటులోకి వచ్చాక రాష్ట్ర జోనల్ స్థాయి పోస్టులను బోర్డు ద్వారా, మిగిలిన పోస్టును జిల్లా స్థాయిలోని డిఎస్సీల ద్వారా భర్తీ చేస్తున్నారు. వైద్యశాఖలో రిక్రూట్మెంట్ కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలనే ఆలోచన లేని చంద్రబాబు కనీసం ఖాళీల భర్తీ కూడా ఆసక్తి చూపలేదు. దీంతో చంద్రబాబు హయాంలో వైద్యశాఖలో సిబ్బంది లేక ప్రజలకు సరైన వైద్యం అందేది కాదు. మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.